నాగుగారు ఇప్పుడు ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా మీకు. దీనికి నాకు ఇప్పుడు దాకా అయితే కాస్త కోస్త క్లారిటీ లేని విషయం ఇది. సో నేను అడగాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇన్ని పుంజుపిల్లలు పెట్టపిల్లలు దిగుతున్నాయి, మీ దగ్గర దాదాపు 400 పుంజుపిల్లలు జాబుల్లో ఉన్నాయి. చాలామంది చెప్పే విషయం ఏంటంటే, 100లో ఒక 5 ఒక 5 6 పెట్టలు సెలెక్ట్ చేస్తాం, రిమైనింగ్ పెట్టపిల్లలు ఏదైతే ఉన్నాయో వాటిని కోసేస్తాం అని చెప్పి చాలా చాట్లు విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే అసలు 100 పెట్టపిల్లల్లో ఒక 5 6 సెలెక్ట్ చేసి మిగతా అన్ని కోసేస్తారా, లేదంటే వాటిని ఏదన్నా వేరే ఫ్రెండ్స్కి ఇవ్వటమా, లేదంటే ఏదన్నా తెలిసిన వాళ్ళకి ఇవ్వటమా, ఇట్లా జరుగుతుందా? మీరైతే అసలు ఏం చేస్తారు? ఇన్ని మీకు 400 పుంజుపిల్లలు వచ్చినాయంటే దాదాపు 50% పెట్టపిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంది, ఇంకో 400 పెట్టపిల్లలు వచ్చే అవకాశం ఉంది. బట్ మీ దొడ్లో నాకు ఒక 50 నుంచి 100 లోపే పెట్టపిల్లలు కనబడినాయి, కానీ ఎక్కువ కనబడలేదు. ఈ రిమైనింగ్ అనేవి మీరేం చేస్తారు అసలు? నాకు జెన్యున్ ఆన్సర్ కావాలి, మీకు డైరెక్ట్గా చెప్పండి. ఓకే ఓకే. అంటే అది ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కొక్కదండి. ఓకే. ఇప్పుడు మేమైతే ఏం చేస్తామంటే, మేము పెట్టపిల్లని పుంజుపిల్లని ఫస్ట్ నుంచి పెంచాక ఓ 3 మంత్స్ వచ్చాక అట్లి పిల్లల్లో పెట్టపిల్లల్లో నొక్కుడు విధానం ఎలా ఉంది, బాగున్న హెల్తీగా ఉన్నదాన్ని, ఆరోగ్యంగా ఉన్నదాన్ని, దాని బాడీ ఫిట్నెస్ అంతా కరెక్ట్గా ఉన్నదాన్ని ఉంచడం, లేదంటే మేము చిన్నప్పుడే ఏరేసి నేను ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తాను కోల్డ్ పెంచు. మేమైతే కొయ్యం, మేమైతే కొయ్యం, అలానే ఎవరికి అమ్మం. మామూలుగా ఉత్తిన ఇస్తాను, నా ఫ్రెండ్ సర్కిల్లో నన్ను ఎవరో ఒకళ్ళు అడుగుతుంటారు. నేను చిన్న బ్యాచ్లప్పుడే నాకు నచ్చిన పెట్టపిల్లల్లా ఏరేసుకొని, కొద్దిగా నొక్కుడు పడిన దానిలా ఏరేసుకొని నేనైతే బయటకు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒపీనియన్ ఒక్కోలాగా ఉంటుంది. మీరు ఇందా ఒక్కొక్కళ్ళు అడిగారు, ఏమని అడిగారంటే, మేము 105 సెలక్షన్ చేస్తాం అనుకుంటారు. 105 సెలక్షన్ చేసేటప్పుడు మనం ఇంత తీపిటం అనవసరం కదా. ఇప్పుడు మనం ఇంత క్వాలి ఇవాళ మనం వేసుకునే పెట్ట, మనం వేసుకునే పుంజుని బట్టే పిల్ల దిగుతాం. అంటే 100 పుంజులు వస్తే 5 పెద్ద పందానికి వస్తే మిగతా 95 ఏం చేసుకోవాలి మనం? అది కరెక్ట్ సెలక్షన్ కాదు. మనం 100 తీపిస్తే మనకి ఇంచుమించుగా 70% ఉపయోగపడాలి. ఇవాళ 50 వేలు కా నుంచి 5 లక్షల వరకు కొనుక్కుని పని కడుతున్నారు. మీరు అన్నమాట ఏంటంటే, పెట్టలు అడిగారు కోసం నేను పుంజులు కూడా చెప్తున్నాను. మీరు పెట్టల గురించి అడిగారు, అవును, పెట్టలతో పాటే పుంజులు, పుంజుపిల్ల పెట్టపిల్ల రెండు సమానంగా వస్తేనే కదా. ఇప్పుడు క్వాలిటీ అంటే ఏంటి? పెట్ట పుంజు రెండు సమానంగా ఉంటేనే క్వాలిటీ. అలాగే ఇప్పుడు మనం తీపిచ్చే పెట్ట పుంజు మంచిదైనప్పుడు మనకు 10 పుడితే 7-8 మంచి రావాలి, అప్పుడే మనది మన దొడ్డి మనం నిలదొక్కున్నట్టు అవుద్ది. అంతేగాని 100 తీపిస్తే మనకు 5 ఉపయోగపడితే మిగతా 95 మనకు ఉపయోగపడినప్పుడు ఇంకా మనం దొడ్డి ఏం చేసుకోవాలి? అది అంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఒకళ్ళు ఒక టైప్ ఆఫ్లో ఆలోచన చేస్తారు. మేమైతే మట్టికి మేము నొక్కుడు బండి పెట్టపిల్లల్లా తీసేస్తాం. ఫస్ట్ చిన్న టైంలోనే కొన్ని తీసేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేపాటికి కొద్దిగా 1 కేజీ బావు 1.5 కేజీ సైజ్ అయ్యాక దాని బాడీ పట్టుకొని, దాని బాడీ స్ట్రెచర్ విధానం పర్ఫెక్ట్గా ఉంది, కాళ్ళు తీరీలు ఏళ్ళు తీరీలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న వాటిని వరకు మనం ఉంచుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు నచ్చిన వాటిని మేము కటింగ్ చేసుకుంటాం. మేము మా బంధువులకో లేకపోతే మేము నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, నేను ఎవరికోళ్ళకి అడిగినప్పుడల్లా మేము కోసుకోవడానికి ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే. అంతేగాని నాకు నచ్చిన పెట్టపిల్లల్లో నేను ఉంచుకుంటాను. నేను 100లో 5 ఉంచుకోవాలని అయితే ఏమీ లేదు. నాకు ఎన్ని అయితే నచ్చినాయి అన్నీ ఉంచుకుంటాను. నాకు ఎన్ని అయితే నచ్చినాయో అన్నీ ఉంచుకుంటాను. ఓకే. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, బ్రీడర్ సెలక్షన్ అనేది ఇందాక మీరు మాట్లాడేటప్పుడు, పందెం కొట్టిన కోడి బ్రీడర్ అవ్వాల్సి బ్రీడర్ అయ్యిద్దని నమ్మకం లేదు, అట్లాగే బ్రీడింగ్ చేసే కోడి భయంకరమైన దెబ్బలాట లేదంటే కనుక భయంకరమైన పందెలు కొట్టిందని కూడా ఒక గ్యారంటీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది బ్రీడింగ్ చేస్తున్నారు. అది పందెం చేసిందా చేయలేదా తర్వాత విషయం, కంటికి కోడి నచ్చితే చాలామంది బ్రీడింగ్ చేస్తున్నారు. బట్ కొంతమంది కోడిని దెబ్బలాట వేసి లేదంటే పందెం చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి బ్రీడింగ్ చేస్తున్నారు. పందెం చేసే ప్రతి కోడి మంచి రిచ్ లుక్ కానీ లేదంటే మంచి ఇట్లా అందరికీ కంటికి నచ్చే విధంగా ఉండకపోవచ్చు, దెబ్బలాట పరంగా చూస్తేనే బాగుంటుంది. దాన్ని చాలామంది బ్రీడింగ్కి వేయటానికి వాస్తవానికి ఇప్పుడున్న జనరేషన్లో ఇష్టపడరు. అసలు మీ సెలక్షన్ ఎట్లా ఉంటుంది? ఒక బ్రీడర్ సెలెక్ట్ చేసి మీరు వేస్తున్నారంటే దానికి ఉండే క్వాలిటీస్ కానీ లేదంటే ఏం చూసి మీరు ఒక బ్రీడర్ని సెలెక్ట్ చేస్తారు? మీరు దింపే కోళ్ళు? నేను దింపే కోళ్ళుకి అయితే నేను పందెం కొట్టినట్లని వేస్తాను పందెం, అలాగని పందెం కొట్టినట్లు కూడా పందెం పెట్టల మీద తీసుకుంటాను. పందెం కొట్టినప్పుడు కానీ అది కాసే విధానం, కోడిపుంజి ఎదర కోడిపుంజి మీద పోటాడే స్టైలు విధానం అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి కోడిపుంజికి. ఓకే. అలాగని ఇప్పుడు మీరు క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్ కూడా వేయడం జరిగింది. ఏమని అన్నారంటే,
అది బాగా పోట్లాడినా దాని బాడీ స్ట్రక్చరు దాని విధానం అంటే బాడీ విధానం కానీ ఏళ్ళు తీరి కాళ్ళు కానీ కాళ్ళు తీరీలు కానీ ఏళ్ళు తీరీలు కానీ పర్ఫెక్ట్గా లేకపోతే అప్పుడు ఆ పుంజుని వేసుకున్నా మనకి క్లారిటీ పిల్లలు రావు. కొద్దిగా నడు వంపులు కానీ ఎలాంటివి ఉంటే అవి దానికి వచ్చే దిగే పిల్లలకు కూడా అంత క్వాలిటీ రాదు. కోడిపుంజు మనం పెట్టల మీద వేసుకునే కోడిపుంజు పోట్లాట ఉండాలి, బాడీ స్ట్రక్చరు విధానం కానీ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. కాళ్ళు తీరీలు కానీ ఏళ్ళు తీరీలు కానీ మొహం కానీ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉన్న కోడిపుంజునే మనం సెలక్షన్ చేసుకుని పెట్టల మీద వేసుకోవాలి. అంతేగాని పందెం కొట్టింది ఇది నాలుగు ఒక ఐదారు పందెలు కొట్టేసిందని కొద్దిగా గూన్ ఉన్నదాన్ని కానీ లేకపోతే నిలువు వాటం ఉన్న వాటిని కానీ అలాంటి వాటిని మనం పెట్టల మీద వేసుకుంటూ మనకైతే కరెక్ట్ పిల్లలతో మనం ఇవాళ పోటీ ప్రపంచం రోజు నాకు తెలిసేది ఇది రోజు పోటీయే. ఇవాళ పోటీ రోజు ఒక యుద్ధం కింద ఆలోచన చేసుకొని అన్ని ఐడియా ఆలోచన చేసుకొని పిల్లలు తీపించుకున్న వాళ్ళు అయితేనే ముందుకెళ్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని ఇంకా గ్రేడ్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకుంటేనే ముందుకెళ్తారు, లేకపోతే వెనక్కి వెళ్తారు. మీరు అడిగిన క్వశ్చన్కి రెండు ఆన్సర్లు ఉన్నాయి దాంట్లోనే. పందెం కొట్టింది ప్రతిదీ బీడర్ కాదు, పందెం చేయకపోయినా వేయచ్చు సెలక్షన్ చేసుకొని మనం దాని తండ్రి తండ్రి అంతకుముందు పందాలు కొట్టింది అయ్యుండి మంచి కోడికి పిల్ల దిగిన దాన్ని అయ్యుండి మనం కోడిపుంజు పోట్లాడేస్తే దాని విధానం పర్ఫెక్ట్గా పోట్లాడుతుంది, మనకు అన్ని రకాలుగా బాగుంది, కాళ్ళు తీరీలు కానీ ఏళ్ళు తీరీలు కానీ మొహం కానీ అన్నీ ఉన్నదాన్ని ఇవాళ చాలామంది పెట్టల మీద పందాలు కొట్టినప్పుడు కూడా మనం ఏంటంటే పందెం కాసే విధానం అది ఎదరకోడిని పోట్లాడే విధానం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న కోడిని మనం బాడీ స్ట్రక్చర్ కానీ అన్నీ కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న కోడిని మనం పెట్టల మీద తీసుకోవాలి. కొద్దిగా నడు వంపులు లేకపోతే గూను వాటం లేకపోతే నిలువు వాటం ఇలాంటి వాటిని తీపించుకుంటే ఒక పెట్టకో రెండు పెట్టకో తీపించుకోవచ్చు. ఇప్పుడు బాగా పోట్లాడుతుంది అంతేగాని ఎక్కువ పిల్లలు తీపించేవాళ్ళు మట్టుకు ఇలాంటి వాటితో తీపిస్తే ఎక్కువ అలాంటి వంపు టింపులు వస్తే వంకరలో టెక్కర్లు ఉంటే మట్టుకు కోడిపుంజులు పనిచేయదు. కోడిపుంజు మనం గాబులు వేసిన కాడ నుండి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. కోడిపుంజు ఎదరోళ్ళకి రాగానే నచ్చేటట్టుగా ఉండాలి, ఆనేటట్టుగా ఉండాలి. కోడిపుంజు ఇవాళ పెద్ద పందిగాలు ఎవరైనా సరే కోడిపుంజు విధానం కూడా దాని బాడీ దాని విధానం అన్నీ కూడా లైక్ చేసే కోడిపుంజు పెద్ద మందిని కడతారు. అంతేగాని కొద్దిగా వంక ఎంత బాగా పోట్లాడినా కొద్దిగా దాని బాడీ బక్క బాడీ ఉన్నదాన్ని కానీ లేకపోతే కొద్దిగా ఈ బోను అది బోను కాదండి బోను వంకర ఉన్నదాన్ని కానీ ఇలాంటి వాటిని లైక్ చేయరు. అదేంటంటే బాడీ కరెక్ట్గా ఉన్నదాన్ని షార్ట్ కరెక్ట్గా కోడిపుంజు మీద పడతాం, బాడీ తప్పు ఉన్నదాని షార్ట్ కోడిపుంజు మీద పడతాం, అది ఇసిరే ఇసురు పక్కకి వెళ్ళిపోతాం. ఓకే, అందుగురించే మనం పెట్టల మీద వేసుకునే కోడిపుంజుకి ముందు దాని బాడీ దాని లైన్ కరెక్ట్గా ఉండాలి. ముందు కాళ్ళు తీరీలు కానీ దాని విధానం కానీ కోడిపుంజు నుంచి ఉంటే దాని విధానం కానీ అంతా పర్ఫెక్ట్గా ఉన్న కోడిపుంజునే మనం పెట్టల మీద సెలక్షన్ చేసుకోవాలి. ఓకే, ఈ అంటే కోట్ ఏంటంటే కరెక్ట్గా దాని కత్తులు లైన్ అయ్యే కోడిపుంజుని ఎంచుకుంటే ఇంకా మంచిది. మనం అంతకుముందు అట్లా తల్లిదండ్రులు పందాలు కొడుతున్నాయి ఇట్ల బ్లేడర్లో ఈ లైన్లో అన్న వాటిని మనం ఎంచుకోవాలి. ఓకే, అట్ల తండ్రి పందాలు బాగా కొట్టింది మంచిది మంచి బ్లడ్ లైన్లోది అన్న దాని పిల్లని మనం పెట్టల మీద కట్టుకోవచ్చు. ఓకే, కొంతమంది ఏంటంటే పందాలు కొడితేనే పెట్టల మీద కడతారు, అది వాళ్ళ ఇష్టం. ఒపీనియన్ ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కోలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాళ్ళ తీరు గురించి మాట్లాడితే కాళ్ళ ఏళ్ళు నుంచి కాళ్ళ వరకు కోడికి సన్నగా ఉంటే చాలా మంచిది అని చాలామంది దగ్గర విన్న మాట ఇది. మీ సైడ్ నుంచి కూడా మీరు ఎట్లాగా ఆలోచిస్తారా? అది నేను చిన్నప్పటి నుంచి కూడా నేను చాలామంది నాకు గురువులు ఉన్నారు పెద్దలని చాలామందితో మాట్లాడినప్పుడు కానీ నేను ఫస్ట్లో స్టార్టింగ్ దొడ్డు పెట్టినప్పుడు కానీ చాలామందిని అడిగినప్పుడు కూడా క్వశ్చన్ అది ప్రతి ఒక్కరిని ఎలాంటి కోడిపుంజు మనం పెట్టల మీద వేయాలి లేకపోతే ఎలాంటి పెట్టనే మనం సెలక్షన్ చేసుకోవాలి అన్నప్పుడు కోడి పెట్ట అయితే దాని పాదం నడక కాళ్ళు తీరి సన్నగా ఉండాలి, ఏళ్ళు బార్ లెంత్ ఎక్కువ ఉండాలి, పంజా పెద్దదై ఉండాలి, నడక కూడా పాదం వేసిన నడక పెద్ద పాదం వేయాలి, లాంగ్ లెంత్లో వేయాలి, దగ్గర దగ్గర కాకుండా దగ్గర దాని నడక కూడా లాంగ్ లెంత్లో పడాలి. ఓకే, అలాంటి పెట్టని సెలక్షన్ చేసుకోమని చెప్పడం జరిగింది. అంటే టైపు కొద్దిగా రెచ్చువాటం సన్నమోహం ఉన్నదాన్ని లైక్ చేసుకోమని లైక్ చేయడం జరిగింది ఫస్ట్ నుండి. అలాగే పుంజు కూడా అంతే, పుంజు కూడా కాళ్ళు తీరీలు గర్రేళ్ళు ఉండాలి. గర్రేళ్ళు అంటే మనకి మీకు రొయ్యి పొట్టు ఉంటుంది ఐడియా ఉందండి, రొయ్య రొయ్యకి గర్రె ఎలా ఉంటుంది కొలుసులాగా, అలాంటి వాటికి మంచి పిల్లలు వస్తాయి.
ఓకే అలాంటి కాలు తీరీలు బాడీ కాలు సన్నం ఏలు గర్రేలు ఉన్న అట్లకి పుంజులకి మంచి క్వాలిటీగా పిల్లలు దిగితే అనేది నేను నేర్చుకున్నాను సైకిల్. ఓకే అంటే నాకు చెప్పిన పెద్దలు నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. అదేలేండి అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసే విధానం కూడా ఇలాగే ఉంటుంది. నేను అలాంటి ఆటలనే సెలక్షన్ చేసుకుంటా. కింద పాదం పెద్దదై ఉండాలి, పంజా పెద్దదై ఉండాలి. పంజా పెద్దయినప్పుడు కొట్టే షాట్ పెద్ద షాట్ పడుతుంది. ఓకే నడక కూడా కోడి కొంచెం నడకూడదు కానీ పెట్టకు నడక కానీ పెద్దద అడుగు లెంత్ పడాలి, పెట్ట నడక లెంత్ పడాలి. సో ఇప్పుడు నేను కొంత బయట చూసింది ఏంటంటే మీరు వాటర్ ఏమైనా తాగుతారా? ఏమవుతుంది మీరు ఇప్పుడు నేను చూసింది ఏంటంటే బయట కొద్దిగా బార్ ఉన్న కోడిపిల్ల దెబ్బలాట, కాస్త కురసున్న కోడిపిల్ల దెబ్బలాట రెండు పోల్చుకుంటే కాస్త కోస్తో కొద్దిగా కురస ఉన్న కోడిపిల్ల దెబ్బలాట స్పీడ్ ఉంటుందని విన్నాను నేను. ఈ మీరు సెలెక్ట్ చేసే విధానంలో కొద్దిగా కురసల్లో తీసుకుంటారా, బాగా హైట్లో ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటారా? కురస కోడి పుంజు అయితే 15 నెలలు 16 నెలలు పందానికి ఉపయోగపడుతుంది. సైజు కోడి పుంజు అయితే మినిమం 20 నెలలు దాటాలి. 22 లోపు కోడి పుంజు అయితే 15 నెలల నుంచి 16 నెలల మధ్యలో పందెం కట్టేసుకోవచ్చు. ఎందుకంటే కొద్ది కొరస ఉంటుంది, దాని బాడీ స్ట్రక్చర్కి ఇచ్చారు బాగానే ఉంటుంది. 22 హైట్ 22 హైట్ అయితే 22 సైజ్ అయితే ఓకే. అదే 24 సైజుకి వచ్చేపాటి 23 నుంచి 24 సైజుకి వెళ్ళేపాటికి కోడి పుంజు హైట్ పెరిగినప్పుడు దాన్ని ఎక్కువ రోజులు మనం మేపాలి. అది మినిమం 2 ఇయర్స్ పడుతుంది. కొద్ది సైజు కోడి పుంజు దాని బాడీ స్ట్రక్చర్ తీరడానికి కానీ దాని మనం దాని పూర్తి ఫిట్నెస్ రావడానికి ఆ 18 నుంచి 24 నెలల వయసు దాటిన తర్వాత అది పూర్తి ఫ్లెజ్గా పందానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ కొరస కోడి పుంజులు అంటే ఆ మధ్యన ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు కొద్ది కొరసలు ఎలెక్ట్ చేసాం మేము కూడా కోడి పుంజుల పరంగా. ఇప్పుడు మళ్ళీ పండగల్లో పెద్ద పందారు 23 ఉన్న కోడి పుంజుల్ని ఇప్పుడు పందెం కడుతున్నారు. ఇప్పుడు మన కోడి పుంజు కొరస అయినా ఎదర కోడి పుంజు పెద్దదైనప్పుడు 23 24 పెట్టినప్పుడు మన దాని ముందు అతను తక్కువైపోతుంది. జోట్లు ఎగిరినప్పుడు పెద్ద బావరు కోడి పుంజు కాలే ముందు పడుతుంది. జోట్లో రెండు ఒకేసారి ఎగిరినప్పుడు ఇది కొరస కోడి పుంజు, ఇది పెద్ద కోడి బారు 24 కోడి పుంజు, రెండింటిలో ఏది ఎక్కువ కాలు పడుతుంది అంటారు? పెద్ద కోడిదే కాలు దూరం పడుతుంది, లాంగ్ లోన పడుతుంది. అందుగురించి ఏంటంటే ఇవాళ మళ్ళీ 23 లెక్ చేస్తున్నాం. ఓకే 23 ఉన్న కోడి పుంజులే మనం పందాన్ని సెలక్షన్ చేసుకుంటాం. 23 నుంచి 23 మధ్యలో ఉండాలి. కొద్దిగా సైజు బాడీ ఫిట్నెస్ ఉన్నదాన్నే మనం ఇవాళ పందాన్ని సెలక్షన్ చేయడం జరుగుతుంది.